హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని మనము ఆ సంక్రాంతి లక్ష్మికి ప్రార్థిద్దాము అయితే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను అయితే ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చాను ఇది ఏంటంటే సంక్రాంతి ముగ్గులు అనమాట భోగి సంక్రాంతి కనుమ అని మనము తెలుగు వాళ్ళము ఈ మూడు రోజులు పండగ చేసుకుంటాం కదా భోగి రోజు మనము పిల్లలకి భోగి పళ్ళు పోయడము అలాగే గోదాదేవి కళ్యాణము అన్నీ జరుపుకుంటాము ఆనందోత్సవాలతో తర్వాత మకర సంక్రాంతి రోజు ఎవరి విధాయకాన్ని బట్టి వారు చేసుకుంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల వారు పొత్తర్లు ఇస్తారు పెద్దలకి అని అంటే చనిపోయిన పెద్దలందరికీ ఈరోజు అన్నీ పెట్టుకుంటారనమాట దూపం దీపం నైవేద్యాలు పొత్తర్లు అంటారు అవి ఇచ్చుకుంటారు కొంతమంది కొంతమంది వంట చేసి ఆ వంట అందరికీ పెడతారు అనమాట బట్టలు కొత్త బట్టలు చూపించడాలు అన్నీ చేస్తుంటారు అయితే కనుమ రోజు మళ్ళీ ఉంటాయి కదా ఆవులకి పూజ చేస్తారు పశువులకి కనుమ రోజు పసుపు రసి బొట్లు పెట్టి అన్ని ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా గోపూజ కార్యక్రమం చేపట్టారు అది అన్ని దేవాలయాల్లో చాలా ఘనంగా చేస్తారు కనుమ రోజు ఇది మన తెలుగు వాళ్ళకి మూడు రోజులు పండగ ఇలాగా మనము ఇంటి ముందు రంగవల్లులు వేసుకొని ఈ మూడు రోజులు ఎంతో ఆనందోత్సవాలతో పిల్ల పాపలతో అందరూ ఈ పండుగలు మూడు రోజులు చేసుకుంటారు ఎక్కడ వేరే దేశాలలో ఉన్నవాళ్ళు కూడా ఈ సంక్రాంతి పండగకి అందరూ ఒక చోట చేరి ఒకే దగ్గర ఆనందోత్సవాలతో జరుపుకుంటారు అనమాట ఈ సంక్రాంతి పండుగ ఇవి సంక్రాంతి ముగ్గులు మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్స్లో వేసినవి ఇవన్నీ మీరు చూడండి చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్తో అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మంచి మంచి పూజా వీడియోస్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పండుగ మూడు రోజులు మనందరము ఆనందంగా సంతోషంగా ఉండాలని మనము ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అందరికి